ఆకాశవాణి తిరుపతి కేంద్రం నూట మూడు పాయింట్ రెండు మరియు నూట ఏడు పాయింట్ ఐదు మెగా హెడ్స్ శ్రీ వెంకటేశ్వర నామా మృతం అరవై మూడవ నామం సింహాచల నివాసాయ శ్రీవెంకటేశాయ నమ అఖిల లోక సార్వభౌముడైన శ్రీవెంకటేశ్వర స్వామివారి యొక్క అష్టోత్తర శతనామామృతంలో అరవై మూడవ నామం సింహాచల మనబడేటువంటి శ్రీవేంకటాద్రిపై నివసించే శ్రీవెంకటేశ్వరుని శరణు పొందుతూ ఉన్నాను ఈ నామంలో ఉండేటువంటి అందచందాలను తెలుసుకుందాం ఎందుకంటే ప్రహ్లాదుణ్ణి రక్షించి హిరణ్యకశివుణ్ణి సంహరించటానికి శ్రీహరి నరసింహ రూపాన్ని ధరించినది ఈ పర్వతాగ్రముపైనే అందుకే ఈనాటికి అహోబలములో ప్రహ్లాద వరదుడగు నారసింహుడు అర్చామూర్తిగానే దర్శనమిచ్చుచున్నాడు ఈ విషయాన్ని వెంకటాచల మహాత్మ్యం వరాహపురాణం చక్కగా తెలియజేస్తూ ఉన్నది హిరణ్యాఖ్య వినాశాయ ప్రహ్లాదానుగ్రహాయ నారసింహాకృతి యస్మాదస్మాత్ స్వయం హరి అిణ్యకశివుణ్ణి సంహరించడానికి భక్తుడైన ప్రహ్లాదుణ్ణి పరిరక్షించడానికి ఆయన నరసింహమూర్తిగా తన యొక్క నరమృగాకృతిని ధరించింది ఈ వెంకటాచలముపైనే సింహాచలమితి ప్రాహు తస్మాదేవం మునీశ్వరా అందుకే మునీశ్వరులందరూ కూడా దీన్ని సింహాచలము అని వెంకటాచలాన్ని కీర్తిస్తూ ఉన్నారు ఈ నరసింహమూర్తి శ్రీనివాస ఆవిర్భావానికి పూర్వం నుండి కూడా ఈ కొండపైన తన విహారము చేసినట్లుగా కొన్ని సంకీర్తనాచార్యులు తెలియజేస్తూ ఉన్నారు అన్నమాచార్యాదులు ఆయన యొక్క విహార భూమిగా వెంకటాచలాన్ని అభివర్ణించారు అంతకి మించి శ్రీనివాస స్వామి వారి దేవళంలోనే అభిముఖంగా ఆయన యామనత్తుర అర పక్కన యోగ నరసింహస్వామిగా ఆయన విరాజిల్లుతూ ఉన్నారు కళ్యాణ చక్రవర్తియే వెంకటేశ్వర స్వామివారు విలసిల్లుతూ ఉన్నారు నిత్యము కూడా ఆయన కళ్యాణ ప్రసాదాన్ని అందుకుంటూ ఉన్నారు అంటే కళ్యాణ నివేదనను అందుకుంటూ ఉన్నారు అది మనకి ప్రసాదం అవుతూ ఉన్నది అంటే ఈ యొక్క కళ్యాణ ఘట్టములో మనం గమనించవలసినటువంటి అంశం ఏమిటి అని అంటే శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి వారి కళ్యాణంలో పెద్దలైనటువంటి వారు భోజనము చేసిన తరువాతే పిన్నలైనటువంటి కళ్యాణ దంపతులు భోజనం చేయాలి అయితే శ్రీనివాస స్వామి కళ్యాణ సమయంలో చాలా వివాదము ప్రత్యేక తరహా అయినటువంటి సమస్య వచ్చింది ఎవరు ముందుగా భోజనం చేయాలి బ్రహ్మగారు స్వామి ఆదేశిస్తే ఆజ్ఞా గురువుణాం హవిచారణీయ పెద్దలు ఆదేశించినటువంటి కార్యం చేయాలి కనుక ఆయన ముందుగా కూర్చుని ఆ యొక్క కళ్యాణ మహోత్సవం అనేటువంటిది లోక కళ్యాణ కారకంగా చేస్తూ ఉన్నారు మరి ఆయన కన్నా పెద్దలు వచ్చి ముందు కళ్యాణ భోజనం చేయాలి అంటే జగన్మాతాపితైన పద్మావతి దేవేరి శ్రీనివాసుల కన్నా ప్రత్యేకంగా పెద్దలై ఎవరున్నారు ఈ కలియుగంలో అప్పుడు ఈ నవగ్రహములా కారు దిక్పాలకుల కారు మహర్షుల కారు సనక సనందన సనత్కుమార సనత్సుజాతాది యోగ భూమికల్లో విహరించేవారా కారు మరి ఎవరు దేవతలు పరిషత్ దేవతలు గంధర్వులు కిన్నరు కింపురుషులు అప్సరు స్త్రీలు అందరూ అల్పులే కనుక స్వామి ముందు చిన్నవారం అని వాడు అందరూ గ్రహించినటువంటి వారే అప్పుడు బ్రహ్మగారే సమస్యను స్వామివారికి వివరిస్తే అయ్యా ఈ యుగంలో కదా నేను ప్రత్యక్ష దైవమై కటాక్షిస్తూ ఉన్నాను కృతతు నరసింహోభూత్ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలవు వెంకటనాయక హాని కదా వ్యాసుల యొక్క తీర్మానం కనుక నేను ఈ యుగంలో పద్మావతి సమేత శ్రీనివాసు ద్వాపర కాలములో రుక్మిణీ సమేత శ్రీకృష్ణమూర్తిని త్రేతాయుగంలో నేను సీతా సమేత రామచంద్రుణ్ణి అలాగే కృతయుగంలో లక్ష్మీ సమేత ఆ నృసింహస్వామిని కనుక ఆయనను ప్రార్థించండి అంటే భక్తితో స్తోత్రములు చేశారందరూ కూడా స్వేచ్ఛాకేసరిణ స్వచ్ఛ స్వచ్ఛాయా ఆయాసితేందవ ఓ మధురిపో ప్రపన్నార్తిచ్ఛితోనఖా ఆ మధురిపు అయినటువంటి స్వామి ఎందరో రాక్షసును సంహరించినటువంటి స్వామి హిరణ్యకశిపుణ్ణి ఆ నరమృగాకృతిలో సంహరించిన తరువాత భక్తులు ఆశ్రయించినటువంటి వారి యొక్క ఆర్తిని ఛేదించటానికి తెల్లని వాడి అయినటువంటి గోళ్లతో ఆ దివ్యమైనటువంటి భవనాశ నదీ తీరంలో అహోబలంలో కొలువై ఉన్నారు ఆయన విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణములో శ్రీనివాస కళ్యాణ భోజనాన్ని తొలిగా అందుకున్నారు తొడపై ఆ లక్ష్మీ అమ్మవారిని కూర్చోబెట్టుకుని దీన్నే మన అన్నమాచార్యులు వారు ఆరగించి అల్లవాడే చెంగటనే చూడరో లక్ష్మీనారసింహుడు అని కీర్తించారు కనుక ఎవరైనా కూడా ఆ కళ్యాణ మహోత్సవం అనంతరం ప్రసాద నివేదన సమయంలో యోగ నరసింహస్వామిని లక్ష్మీ సమేతుడిగా దివ్యముగా భావిస్తే వారందరికీ కూడా జీర్ణశక్తి వృద్ధి పొందుతుందని బ్రతికినంత కాలము కూడా వారు చెవుల ద్వారా చక్కగా వింటారు కనుల ద్వారా బాగా చూడగలుగుతారు లేనటువంటి అరిషట్ వర్గాలను జీవిస్తారు అదేవిధంగా వారు ఎప్పుడూ కూడా మరణాంతము వరకు కూడా ఒకరి సహాయము లేకుండా తమ పనులు తాము చక్కబెట్టుకుంటూ లోకంలో ఆదర్శవంతంగా ఉంటారు కనుక ఏవైతే మనం వేదభారతి ద్వారా కోరుకుంటూ ఉన్నామో పశ్చేమ శరదశతం నందామ శరదర్శతం మోదామ శరదశతం ప్రభ్రవామ శరదర్శతం అజీతశ్యామ శరదర్శతం జోక్ సూర్యం దృషే అని చెప్పి అటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి ఆ వెంకటేశ్వరుడు వేరు నారసింహస్వామి వేరు కాదు అభేదముగా వారిని వెంకటాద్రి నరసింహుడుగా దర్శించాలి అని అన్నమాచార్యాది వాగ్గేయకారులు ఏదైతే కీర్తించారో ఆ సత్యాన్నే ఆవిష్కరించినటువంటి నామామృతం ఓం సింహాచల నివాసాయ వెంకటేశాయ నమ సింహాచలం మనం శ్రీ శ్రీవేంకటాద్రిపై నివసించే ఆ శ్రీనివాస పరబ్రహ్మముకు శరణు పొందుతాం శాశ్వత ఐశ్వర్యాన్ని పొంది ఆయుర ఆరోగ్యాలతో మనం వృద్ధి చెంది శ్రీవైకుంఠాన్ని పొందుదాం జన్మచరితార్థం చేసుకుందాం శ్రీ వెంకటేశ్వర నామామృతం అరవై మూడవ నామాన్ని విన్నారు వ్యాఖ్యాత డాక్టర్ ఆకెళ్ల విభీషణ గారు